వ్యూర్స్ వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ స్టూడియో మెగా ఫ్యామిలీకి చెందిన వారంతా తమ ఫేవరెట్ హీరో ఎవరు అంటే మొహమాటం లేకుండా మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్తారు ఆ ఫ్యామిలీ నుంచి వచ్చే ఏ హీరో అయినా మెగా ఇమేజ్ ను క్యాష్ చేసుకునేందుకు తంటాలు పడతారు కానీ మెగా ఫ్యామిలీ నుంచి వెండితెర అరంగేట్రానికి రెడీ అవుతున్న ఓ హీరో మాత్రం సంథింగ్ స్పెషల్ అంటున్నాడు తన ఫేవరెట్ హీరోగా తొలి ప్రియారిటీ ఓ యంగ్ హీరోకి ఇచ్చాడు ఇంతకీ ఆ ఫ్యూచర్ హీరో అనుకుంటున్నారా మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే దాదాపు పది మంది హీరోలు వెండి తెరను ఏలేస్తున్నారు వాళ్ళలో కొంతమంది స్టార్ ఇమేజ్ అందుకోగా మరికొందరు హీరోలుగా ప్రూవ్ చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు తాజాగా మరో యంగ్ హీరో తొలి చిత్రం సెట్స్ మీద ఉండగా ఇంకో హీరో తెరంగేట్రానికి రెడీ అవుతున్నాడు అయితే ఈ లిస్ట్ లో పవర్ స్టార్ వారసుడు పేరు కూడా వినిపిస్తుంది ఇప్పటికీ ఓ సినిమాలో నటించిన అకీరా పూర్తి స్థాయి తెరంగేట్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆరు అడుగుల పైన ఎత్తున్న అకీరా ప్రస్తుతం చదువు మీద దృష్టి పెట్టాడు కానీ మెగా ఫ్యామిలీ నేపథ్యం కావటంతో అకీరా ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఎంట్రీ ఎప్పుడు అన్న చర్చ జరుగుతుంది అయితే తాజాగా ఇండస్ట్రీ విషయంలో అకీరా అభిప్రాయాల గురించి తల్లి రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అకీరా ఫేవరెట్ హీరో ఎవరో కూడా బయట ప్రస్తుతం ఉన్న హీరోలో అకీరాకు అడవి శేష్ అంటే చాలా ఇష్టం అట ముఖ్యంగా ఎవరు సినిమా తర్వాత అకీరాకు శేష్ అంటే ఇష్టం మరింత పెరిగిపోయిందట ఇక అప్పటి నుంచి అడవి శేష్ అకీరాలు ఇద్దరు స్నేహితులుగా మారిపోయినట్టుగా రేణు దేశాయ్ వెల్లడించారు అయితే మెగా హీరో వారసుడైన అకీరాకు మెగా హీరోలు కాకుండా ఒక యంగ్ హీరో అది కూడా సొంత టాలెంట్ తో ఎదిగిన ఒక యంగ్ హీరో ఫేవరెట్ కావటం పట్ల అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు దీంట్లో ఆశ్చర్యపడాల్సింది ఏదీ లేదు హీరోగా అడివి అంటే అభిమానం ఉండొచ్చు కానీ కన్న కుటుంబంగా ఎప్పుడూ అకీరాకి మెగా ఫ్యామిలీ అంటే అభిమానం ఇష్టం అలానే ఉంటే అందులోనూ అకీరాకు అటు చరణ్ కానీ ఇటు చిరంజీవి గారు కానీ అంటే ఎంతో ఇష్టం అని కూడా మనకు చాలా సందర్భాల్లో స్పష్టమైంది ఇక మెగా ఫ్యామిలీ నుంచి మెగా మేనలుడు తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు ఇప్పటికే వైష్ణవ్ హీరోగా తెరకెక్కుతున్న ఉప్పెన సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఈ లాక్డౌన్ లేకపోతే సినిమా కూడా రిలీజ్ అయ్యి ఉండేది సో మొత్తం మీద ఈ రకంగా వైష్ణవ్ తేజ్ తర్వాత మళ్ళీ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఎంట్రీ ఇస్తారో ఉంటే అది ఖచ్చితంగా అఖీరానే మరి ఇటువంటి సమయంలో అఖీరాకు సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా కూడా అది హాట్ టాపిక్గా మారుతుంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఇంట్రెస్ట్గా ఉంటుంది సో విన్నర్ కదండి మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి వారసుడి ఫేవరెట్ హీరో అతడే మెగా హీరో కాదు అనే వార్త సోషల్ మీడియాలో చక్కెర కొడుతుంది దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ ఎలా షేర్ చేయండి